ఒక ప్రాచీన భారతీయ గ్రంథంలో చెప్పిన 5 ఉపాయాలను ఇక్కడ ఉదహరిస్తాను. అన్ని విధాలైన మానవుని కృషి విజయవంతం కావాలంటే అది ఈ 5 సూత్రాలకు అనుగుణంగానే ఉండాలని ఈ గ్రంథం నొక్కి చెబుతుంది. అవి: 1, సాధించవలసిన లక్ష్యానికి సంబంధించిన జ్ఞానాన్ని అవగాహనను పెంపొందించుకోవాలి. 2, ఆ ధ్యేయాన్ని చేరడానికి తగిన చక్కటి మార్గాన్ని ఎన్నుకోవాలి. 3, వ్యక్తి తన ప్రస్తుత స్థితిని సరిగా అంచనా వేసుకోవాలి. 4, లక్ష్య సాధనకు దోహదం చేసే అన్ని సానుకూల శక్తులను అవకాశాలను తన వైపు ఆకర్షించుకోవాలి. 5, లక్ష్య సాధనా మార్గంలో ఎదురయ్యే ప్రతికూల శక్తులను పారద్రోలాలి. సంగ్రహంగా సరళంగా ఆ గ్రంథం చెప్పే విధానం ఇదే. మన సాధారణ జీవితంలో చేస్తున్న పని ఏమిటో తెలుసుకోకుండగానే ఆ పనిలో మునిగిపోయి నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటారు. అందువల్ల లక్ష్యానికి సంబంధించిన స్పష్టమైన అవగాహనతో మానవులందరి కృషి ముందుకు సాగాలి. ఈ సూత్రం యోగాభ్యాసానికి ఎంతగా వర్తిస్తుందో మిగిలిన వాటికి కూడా అంతగా వర్తిస్తుంది.